నాకు చాలా 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 ఇష్టమైన దర్శకులు, అలాగే ముఖ్యంగా సంగీత దర్శకులు ఎస్పి కృష్ణారెడ్డి గారు. చాలా ఇష్టం సార్ నాకు మీ మ్యూజిక్ అంటే కూడా చాలా ఇష్టం. సో వారు అలాగే అచ్చిరెడ్డి గారు, ఇంకా మా శివప్రసాద్ గారు, వారి బ్యానర్లో మేము పాడడం కూడా జరిగింది జెంటిల్మెన్ సినిమాలో. సో అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ పూర్ణాచారి గారు. అలాగే ఈ సినిమాలో గోపీసుందర్ గారి మ్యూజిక్లో నైనాతో కలిసి నేను ఒక మంచి పాట పాడడం జరిగింది. చాలా మంచి మెలడీ సాంగ్, ఇందాక మీరు అందరూ కూడా విన్నారు. ఈ ఫిలిం, ఈ పాటలు బాగా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తెలుగులో మాకు ఈ అవకాశం ఇచ్చిన మాల్య గారికి అలాగే చిరంజీవి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ సినిమా సక్సెస్ కావాలని ప్రొడ్యూసర్ గారు ఇంకా మంచి మంచి సినిమాలు, ఈ సినిమా సక్సెస్ ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. సార్, మిమ్మల్ని ఈ స్టేజ్ ద్వారా కలుసుకోవడం చాలా సంతోషం ఉంది సార్. మీరంతా ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ సార్, ఇన్స్పైరింగ్ ఎప్పుడూ చేస్తూనే ఉంటారు, ఇంకా ముందు కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. సినిమా విషయానికి వస్తే మయూరాక్షి మలయాళీలో ఐరా అనే పేరుతో చాలా హిట్ అయింది ఈ సినిమా. తెలుగులో వరం వెంకటేశ్వర్ గారు రిలీజ్ చేస్తున్నారు. ఇదే బ్యానర్లో నేను గతం కూడా చెన్నై చిన్నోడు, ఐశ్వర్య అవి మస్తు రెండు సినిమాలు రాశాను, అన్ని పాటలు. ఆ నమ్మకంతో ఆయన ఈ సినిమా కూడా నాకే అప్పచెప్పారు. నా బాధ్యతను సరిగ్గా నిర్వర్తించానని నేను నమ్ముతున్నాను. పాటలు చాలా బాగున్నాయి. గోపీసుందర్ గారి మ్యూజిక్ హైలైట్ సినిమాకి. ఈ సినిమా మార్చి 19 వస్తుంది. మీరందరూ ఎంకరేజ్ చేసి ఆయన మరిన్ని సినిమాలు, ఎన్నో హిట్ హిట్ సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ అండ్ వెల్కమ్. సో దిస్ ఈజ్ అవర్ థర్డ్ ఫిలిం ఇన్ ద బ్యానర్ సార్. ముఖ్యంగా ఈరోజు ముఖ్య అతిథులకి సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ అండ్ బ్లెస్సింగ్ మీ. ఎస్వి కృష్ణారెడ్డి గారికి, అచ్చిరెడ్డి గారికి, కృష్ణప్రసాద్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్సో మీడియా వాళ్ళకి వెరీ థ్యాంక్ యూ. సో ఈ సినిమా మార్చి 19 రిలీజ్ చేస్తున్నామండి. సో ఐ హోప్ యూ విల్ మేక్ ఇట్ ఏ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఇంకా మా చీఫ్ గెస్ట్ అని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈ మయూరాక్షి సినిమా ఆడియో రిలీజ్ జరిగింది ఆల్రెడీ, పాటలు విన్నాం. మనకి సంగీత దర్శకులు ఎంత అద్భుతమైనటువంటి మెలోడీని అందించారో, రీ రికార్డింగ్కి వచ్చేటప్పటికి కూడా అంతకు మించిన ఎక్సలెంట్ టెంపో, ఆ సస్పెన్స్ అనేది మన స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంది. ట్రైలర్లో చూసాం. గోపీసుందర్ గారు పేరు తలుచుకోగానే మనకి సూపర్ హిట్ సాంగ్స్ అన్నీ గుర్తొస్తూ ఉంటాయి. గీత గోవిందం, ఊపిరి, బలే బలే మగాడు వైస్, ఆయన పేరుంటే చాలు సినిమా ఆడియో సూపర్ హిట్, సినిమా హిట్ అనే ఒక గ్యారంటీ స్టాంప్ను సంపాదించుకున్నటువంటి సంగీత దర్శకులు ఆయన. ఆయన సంగీత దర్శకత్వంలో మన రైటర్, యంగ్ రైటర్ గోపి గారు మాటలు పాటలు రచించినటువంటి ఈ సంగీతపరమైనటువంటి ఆ వాల్యూస్ని మనం గమనించాం. మయూరాక్షి అనే టైటిల్లే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, చాలా బ్రైట్గా ఉంది. ఇంత మంచి టైటిల్ని సెలెక్ట్ చేసుకుని ఆ సైజు ఎస్ఎస్ అని ఒక మంచి డైరెక్టర్ని సెలెక్ట్ చేసుకుని ఇంకా అద్భుతమైనటువంటి ఒక మంచి సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించాలనే ఒక పట్టుదలతోటి యువ నిర్మాత జయంత్ కుమార్ గారు ఈ సినిమాను అందించడం చాలా అభినందనీయం. ఆయనకి చాలా నిర్మాతగా చాలా మంచి భవిష్యత్తు ఉందని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆయన డెడికేషన్ కానీ ఆయన సెలెక్షన్ ఆఫ్ ఫిల్మ్స్ని కానీ మనం గమనిస్తూ ఉంటే, ఇంత మంచి సినిమాని సరైన సమయం చూసుకుని రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో ముందుగానే మార్చి 19 ఈ సినిమాకు అనుకూలమైనటువంటి తేదీగా నిర్ణయించుకుని రిలీజ్ సన్నాహాలు, పబ్లిసిటీ సన్నాహాలు ఈ రోజు నుంచే మొదలుపెట్టారు. డెఫినెట్గా ఇది ప్రేక్షకులకి చాలా బాగా రీచ్ అవుతుంది. ఎందుకంటే మయూరాక్షి సినిమాలో ఏదో ఒక మిస్టరీ ఉంది, అది తెలియని ఒక క్యూరియాసిటీని ట్రైలర్ చూడగానే కలిగిస్తుంది. ప్రేక్షకులు మీరందరూ కూడా ఇది ఈ ట్రైలర్ చూసిన తర్వాత అదే అభిప్రాయం మీకు కూడా కలుగుతుంది, సినిమా చూడాలనే ఉత్సుకత మరింత పెరుగుతుందని నేను నమ్ముతున్నాను. ఈ సినిమాలో నటించినటువంటి ఉన్ని ముకుందన్ ఇలాంటి ఒక సస్పెన్స్ థ్రిల్లర్లోనే ఇంతకు ముందు నటించాడు, అది భాగమతి. భాగమతి సినిమాలో అనుష్కకి జోడీగా నటించినటువంటి ఉన్ని ముకుందన్ నటించిన
ఈ మయూరాక్షి సినిమా కూడా అంతకు మించిన సూపర్ డూపర్ హిట్ అవుతుందని అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ ఇన్వైట్ మీ ఫర్ దిస్ వండర్ఫుల్ ప్రోగ్రామ్. మయూరాక్షి ఒక మంచి ప్రాజెక్ట్లో పార్ట్ అవ్వడానికి అవకాశం కలిగినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు, అంతా చాలా బాగున్నాయండి. చాలా హై మెలోడీస్, ముఖ్యంగా మెలోడీస్ మేము బాగా ఇష్టపడుతుంటాం. అలాంటిది ఈ రెండు పాటలు నిజంగా మెస్మరైజ్ చేసినాయి. సేమ్ టైం ఫాలోడ్ బై ట్రైలర్ చూసాం, జస్ట్ ఆపోజిట్ ఒక థ్రిల్లర్ జోనర్స్ అని ఇప్పుడు చాలా బాగా ఆడుతున్నాయి. ఒక మంచి థ్రిల్లర్ జోనర్ని దాని ట్రైలర్ చూడగానే మనం గెస్ చేయగలిగాం. డెఫినెట్గా మై బెస్ట్ విషెస్ ఫర్ ది ఎంటైర్ టీమ్, టోటల్ క్రూ ఫర్ ఎ గ్రేట్ వర్క్ దే హావ్ డన్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. దేని ప్రత్యేకతలు దానికి ఉంటాయి, అలాగని ఈ సినిమాకి పర్టికులర్గా చెప్పాలి అని అంటే ఒక ప్రత్యేకత ఏంటంటే టైటిల్ మయూరాక్షి. ఎంత బాగుందండి ఈ టైటిల్, చక్కగా ఉంది, పూర్తి తెలుగుదనంతో. అట్ ది సేమ్ టైం ప్రొడ్యూసర్ జయంత్ కుమార్ గారు కూడా చాలా టేస్ట్ ఉన్న మనిషిలాగే కనిపించారు. కాబట్టే బాగా రాసేటటువంటి రైటర్ని సెలెక్ట్ చేసుకుని ఆ రైటర్కి ఈ పాటలు ఈ మాటలు కూడా అప్పచెప్పి ఆయన దగ్గర నుంచి బాగా రాబట్టారు. అది మనకి ఇప్పుడు స్క్రీన్ మీద కనపడింది కూడా. అలాగే కృష్ణ గారు మెలోడియస్గా ఆమె కానీ పాటల పాడడంలో, నయనా గారు కానీ పాటలు పాడడం విషయంలో చాలా మెలోడియస్గా పాడారు. దానికి మెయిన్ రీజన్ మ్యూజిక్ డైరెక్టర్ గోపీసుందర్ గారు అంటే మనకు తెలుసు. అన్నీ కూడా సూపర్ డూపర్ హిట్స్ వరుసగా చేసుకుంటూ వచ్చారు ఆయన. అలాగే ఎన్నో ఆయన కొత్త కొత్త మెలోడీస్ మనకు అందించారు. ఆయన చేసిన ప్రతి సినిమా కూడా సెన్సేషనల్ హిట్స్ అనే విషయం కూడా మనందరికీ తెలుసు. ఆ గోపీసుందర్ మ్యూజిక్లో ఇటు కృష్ణ గారు అటు నయనా గారు వీళ్ళందరూ పాడినటువంటి ఒక రెండు పాటలు మనం చూడడం జరిగింది. అవి చాలా అద్భుతంగా ఉన్నాయి. కాబట్టి ఈ సినిమాలో అటు హీరోగా చేసినటువంటి ఉన్ని గారు, ఉన్ని ముకుందన్ గారు, ఇంకా హీరోయిన్ కూడా బాగున్నారు చక్కగా. మిగతా అంత క్యాస్టింగ్ కూడా చాలా బాగా కనిపిస్తూనే అట్ ది సేమ్ టైం ఎంత మెలోడియస్గా పాటలు అయితే ఉన్నాయో అంత అద్భుతంగాను కూడా థ్రిల్లర్ అనేటటువంటిది మనకు తెలుస్తూ ఉంది. ఏదో సంథింగ్ ఒక డిఫరెంట్ ఒక మిస్టరీని మాత్రం వాళ్ళు ప్రజెంట్ చేశారు ఆన్ స్క్రీన్ అనేటటువంటిది చాలా క్లారిటీ ఉంది. సో ఇంత చక్కటి ఫిలిము మనకి 19th రిలీజ్ కాబోతుంది కాబట్టి వీ కెన్ వాచ్ దిస్ ఫిలిం, వీ కెన్ ఎంజాయ్ దిస్ ఫిలిం, వీ కెన్ ఫీల్ ద థ్రిల్లింగ్ ఐటమ్స్ ఆల్ ద థింగ్స్ దేర్ అట్ ది సేమ్ టైమ్ ఎ బ్యూటిఫుల్ మ్యూజిక్. ఇలా ఒకటేంటి, రెండేంటి, మూడేంటి, నాలుగేంటి అని ఎవ్రీథింగ్ ఆఫ్ దిస్ స్పెషాలిటీస్ ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. కాబట్టి ఇవాళ మయూరాక్షి అనేటటువంటి సినిమా మీ ముందుకి అందంగా ప్రజెంట్ చేయడానికి, థ్రిల్లింగ్గా ప్రజెంట్ చేయడానికి రాబోతోంది. ఎంజాయ్ ద ఫిలిం. థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఇస్ త్రిషా. రాధిక ఆప్తే. వసన్ కృష్ణమూర్తి. నేను ఆలీ మాట్లాడుతున్నాను. యు వాచింగ్ E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీన్స్ ఎంటర్‌టైన్‌మెంట్. ఎంటర్‌టైన్‌మెంట్. ఎంటర్‌టైన్‌మెంట్.